మార్కాపురంలో సీఎం జగన్ పర్యటనలో ప్రోటోకాల్ తగ్గించి అవమానించడంపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. గత 25 ఏళ్లుగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నానని బాలినేని చెప్పారు. విలువలు లేని రాజకీయాలు తాను చేయలేనని, విలువల కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తానని చెప్పారు. అనవసరమైన రచ్చ చేస్తే ఊరుకునే సమస్య లేదన్నారు. బుధవారం మార్కాపురంలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా బాలినేనికి చేదు అనుభవం ఎదురైంది. సీఎం జగన్ను రిసీవ్ చేసుకునేందుకు వెళ్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి కార్ని పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ వాహనాన్ని లోపలికి అనుమతించడం పోలీసులు తన వాహనాన్ని అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో బాలినేని వాగ్వాదాన్ని గమనించిన ఆదిమూలపు సురేష్ దగ్గరికి వెళ్లి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సీఎం పర్యటనలో తనకు ప్రోటోకాల్ తగ్గించడంపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పర్యటనలో పాల్గొననంటూ వెనుతిరిగి ఒంగోలు వెళ్లిపోయారు. మార్కాపురం వచ్చిన సీఎం జగన్ జరిగిన విషయం తెలుసుకుని బాలినేని శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేశారు. ఆయన్ను వెనక్కి పిలిపించారు. ఈబీసీ నేస్తం బహిరంగ సభలో బాలినేని జగన్ బుజ్జగించే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం నిధులు విడుదల సందర్భంగా తన దగ్గరికి పిలిచి బాలినేని శ్రీనివాసరెడ్డితో బటన్ నొక్కించారు. సీఎం పర్యటనలో బాలినేని ప్రోటోకాల్ తగ్గించడం, ఆయన అలిగి వెనక్కి వెళ్లడంపై వైసీపీలో తీవ్ర చర్చగా మారింది. నిన్న జరిగిన ఘటనపై స్పందిస్తూ విలువల కోసం ఎవరినైనా ఎదిరిస్తానని బాలినేని అన్నారు. నేను గత 25 సంవత్సరాల నుంచి కూడా విలువలు గల రాజకీయాలు నడుపుతా ఉన్నా. విలువలు లేకపోతే నేను రాజకీయాలు నడపను. నేను ఒకటే చెప్తా ఉన్నా, విలువల కోసం ఎంత దానికైనా పోరాడతా. అనవసరమైన విషయాలు చేస్తే మటుకు ఊరుకునే సమస్య లేదు. ఎంత పెద్ద మొగుడైనా నేను ఎదిరిస్తా, ఒకటి మటుకు చెప్తా. విలువలకు కూడిన రాజకీయాలు మాత్రమే చేస్తాను, అది మటుకు.